హాయ్ ఫ్రెండ్స్, మనం ఎప్పుడైతే నెల్లూరు పెన్నా నది పైన నిర్మించినటువంటి నూతన బ్యారేజ్ని చూడడానికి వెళ్తున్నాం. ప్రస్తుతానికైతే మనం రంగనాయకులపేట టెంపుల్ దగ్గర ఉన్నాం అన్నమాట. ఇది మీకు వీడియోలో కనిపిస్తున్నది ఆలయ ప్రధాన గాలి గోపురం. సో ఈ గాలి గోపురం దగ్గర నుండి సుమారు ఒక 50 అడుగుల దూరంలో మనకి బ్యారేజ్ అయితే కనిపించడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఈ బ్యారేజ్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఎలా ఉందో పరిస్థితిని అయితే చూద్దాం. ఈ బ్యారేజ్ అయితే రీసెంట్గా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి, ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే మీరు నెల్లూరు బ్యారేజ్ అని సిమెంట్ అక్షరాలతో అయితే రాయడం జరిగింది. ఇది ఇక్కడ ప్రత్యేక ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఇక్కడికి వచ్చిన వీక్షకులు దీని దగ్గర సెల్ఫీలు తీసుకోవడం అయితే మనం గమనించవచ్చు. బ్యారేజ్లోని ఇన్ఫ్లో అయితే మీరు చూడొచ్చు. ఈ మధ్యకాలంలో కురిసినటువంటి భారీ వర్షాలకు ఎగువ నుండి వరద వస్తుంది. ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఈ బ్యారేజ్లో ఈ వంతెన ఈ పక్క నుండి ఆ పక్క ముంబై హైవేకి ఎక్కడ కలుస్తుందో మనం అయితే చూద్దాం. అండ్ ఇక్కడ మీరు ఎడం పక్క అయితే బ్యారేజ్ యొక్క గేట్లను చూడొచ్చు అన్నమాట. ఈ గేట్ల ద్వారా వచ్చేటువంటి ఫ్లడ్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఫ్లడ్ ఎక్కువైనప్పుడు గేట్లు రిలీజ్ చేసి ఫ్లడ్ని అయితే దిగువ ప్రాంతాలకు వదిలేయడం జరుగుతూ ఉంటుంది. సో ప్రధానంగా ఈ బ్యారేజ్కి అటువైపు ఇటువైపు ఉన్న ఆనకట్టలను అయితే ఇంకా సపోర్టింగ్ కోసం వర్క్ అయితే జరుగుతూ ఉంది. అది కూడా నేను మీకు చూపిస్తానన్నమాట. జేసీబీలు వర్క్ చేస్తూ ఉన్నాయి. ఆనకట్ట వద్ద కోతకు గురి కాకుండా పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. వీడియోలో మీరు చూడొచ్చు, జేసీబీ అయితే పనిచేస్తూ ఉంది. అక్కడ ఒక ప్రొక్లైన్ అయితే పనిచేస్తూ ఉంది. సో మనం వంతెనకి మరోవైపు అయితే వచ్చేసాం. ఇటువైపు మీరు చూసినట్లయితే నెల్లూరు బ్యారేజ్ అని ఎర్రక్షరాలతో కనిపిస్తుంది కదా, అది రాత్రిపూట లైట్లు వేసి ఇంకా చాలా హంగులతో కనిపిస్తుంది అన్నమాట. మనమైతే వంతెనకి ఈ వైపు వచ్చేసాం, అంటే బ్యారేజ్కి ఈ వైపు వచ్చేసాం. ఏ వైపు అయితే హైవేలో కలుస్తుందో అక్కడికి. సో ఇటువైపు అయితే ఈ విధంగా ఉంది. మనం చూసినట్లయితే ఒక పెద్ద ఆర్చ్ లాగా అయితే నిర్మించున్నారు. నెల్లూరు బ్యారేజ్ అనేసి ఒక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ కూడా దానిపైన ఉంది. ఈ విధంగా మనం ముంబై జాతీయ రహదారికైతే ఈ బ్యారేజ్ రోడ్డు కలుస్తుందన్నమాట. దీనివల్ల ప్రయాణాలు అనేవి చాలా సులభంగా తక్కువ సమయంలో జరిగిపోతాయి.